థ్యాంక్ యూ. నో సార్, ఇదండి థ్యాంక్ యూ. మరి కిందకు వస్తాం, మమ్మల్ని కిందకు వచ్చి మాట్లాడతాం, స్పీచ్ అయిపోయింది. అంటే అభివృద్ధి ఉండాలి, అలాగే ఒక పరిశ్రమ అభివృద్ధి జరుగుతున్నప్పుడు మిగతా వాళ్ళు జీవనోపాధి కోల్పోకుండా ఎలా ఉండాలనేది చాలా కష్టమైన విషయం బ్యాలెన్స్ చేయటం. ఫార్మా వల్ల దేశానికి ఆదాయం ఉంది, కానీ దానివల్ల కొన్ని యాజమాన్యాలు, ముఖ్యంగా అరబిందో కానీ, అరబిందో ఫార్మా కానీ, దివీస్ ఫార్మా కానీ, వ్యర్థాలు వీళ్ళు శుద్ధి చేయకుండా సముద్రంలో కలిపేయటం వల్ల మత్స్య సంపద కోల్పోయి చాలామంది నష్టపోతా ఉన్నారు. ఒకవైపు చాలా పర్యాయాలు నేను పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, ఎన్విరాన్మెంట్ అధికారులందరితో కూర్చొని మాట్లాడినప్పుడు మేము మాట్లాడితే అన్నీ బాగానే ఉన్నాయి, అన్ని రూల్ ప్రకారమే చేస్తున్నామని చెప్తున్నారు అరబిందో ఫార్మా వాళ్ళు కానీ, అలాగే దివీస్ కానీ. ఇది కొంచెం లోతైన విషయం. ఇది నేను ఏదైనా మాట్లాడితే ముందు ఈ పారిశ్రామికంగా ఉన్న ఈ దివీస్ కానీ అరబిందో కానీ ఇబ్బంది పడతారా, నాకున్న సమస్య కూడా చెప్తాను మీతో. అభివృద్ధి ఉండాలి, ఫార్మా భారతదేశంలో ఫార్మా ఇండస్ట్రీ అగ్రగణ్యంగా ఉండాలి ప్రపంచంలో, కానీ లాభాల బాటలో జరుగుతున్న నష్టాన్ని కూడా మీరు గుర్తించాలని కోరుకుంటున్నాను. అసలు ఏం తప్పులు జరగట్లేదు, అన్నీ బాగున్నాయి అని అంటే మరి ఇంతమంది వచ్చి నాకు కంప్లైంట్ ఇవ్వరు. అందుకని ఈ సందర్భంగా కలెక్టర్ గారికి, అడ్మినిస్ట్రేషన్కి, అందరికీ కూడా తెలియజేసిన డిప్యూటీ సీఎం పేషికి కూడా, అరబిందో ఫార్మా వాళ్ళని కూడా, యాజమాన్యాన్ని కూడా వాళ్ళ అధికారులు రప్పించి ఒకసారి మత్స్యకార సంఘాలతో కూర్చోబెట్టి వారు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించండి, ఒక కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టించండి, అలాగే పొల్యూషన్ కంట్రోల్ బోర్డులతోటి అధ్యయనం చేయించండి. ఎందుకంటే ఇవి భవిష్యత్తులో ఇవి అడ్రస్ చేయకపోతే, ముఖ్యంగా అరబిందో యాజమాన్యానికి, దివీస్ యాజమాన్యానికి చెప్తా ఉన్నాను, అసలు సమస్య లేదని మీరు చెప్పకండి, సమస్య ఉంది. ఆ సమస్యని మీరు ఎలా మిటిగేట్ చేస్తారు? సిఎస్ఆర్ నిధులు ఇచ్చేసి చేతులు దులుపుకుంటే సరిపోదు. మీరు సిఎస్ఆర్ నిధులు ఇవ్వకపోయినా పర్లేదు, కానీ మత్స్య సంపదని రక్షించే బాధ్యత కూడా మీరు తీసుకోవాలి. మీరు ఎదగాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను, దానికి తగ్గ వాతావరణం సౌకర్యం అన్నీ కల్పిస్తాం. కానీ మత్స్య సంపద ఇబ్బంది అయిపోతున్నప్పుడు, తద్వారా మత్స్యకార సమాజానికి ఇబ్బంది కలుగుతున్నప్పుడు ప్రభుత్వ పరంగా మేము మాట్లాడాల్సి వస్తుంది. ఆ సందర్భంగా నేను మాట్లాడుతున్నాను. అలాగే ఒకసారి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు కూడా దీని మీద ఒకసారి దృష్టి పెట్టమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తొమ్మిది వందల 974 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉన్న మనకి కలుషితం చేసుకుంటా వెళ్ళిపోతే ఏం జరుగుద్ది? ఈరోజు మత్స్య సంపద కోల్పోయింది. గోదావరి జిల్లాలో నీళ్లున్నాయి, ఒకప్పుడు పంట భూములు పశ్చిమ గోదావరి జిల్లా మొత్తం, ఈరోజు మొత్తం ఎక్కువ పంట, డబ్బులు వస్తున్నాయి, దేశంలో అగ్రగామి, కానీ తాగడానికి నీళ్లు లేవు మనకి. కొద్ది రోజులతో డబ్బులు తినం మనం, ఉన్న నీళ్లు కూడా పోతా ఉన్నాయి, పచ్చగా ఉన్నాయి నీళ్లే. అందుకే ఈ రోజున ఎక్కడి నుంచో దూరం నుంచి మన తూర్పుగోదావరి నుంచి పక్కనే నదీలు మనకి ప్రవాహం, మనకి నదీ పరివాహక ప్రాంతం అయ్యింది, కలుషితం చేసుకొని ఈ రోజున తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి నీళ్లు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది పశ్చిమ గోదావరికి. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాకు కూడా అదే సమస్య వస్తే మీరు నీళ్ళకి ఎక్కడికి వెళ్తారు?
అందుకని దీని గురించి అందరం కొంచెం లోతుగా అధ్యయనం చేయాలి. దీని క్యాబినెట్లో కూడా నేను మాట్లాడుతాను దీన్ని. అలాగే ముఖ్యంగా అరబిందో ఫార్మా వాళ్ళకి నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ప్రధానమంత్రి మోడీ గారు మహాత్మ, అలాగే దివీస్ వాళ్ళకు కూడా ఈ మెసేజ్ దివీస్కి, అరబిందో ఫార్మాకి,